మనపై నాకు మన ఆకృతి ఆకృతి మనపై చూపించారు రామకృష్ణారెడ్డి కథ ఏపీ అడిగినప్పుడు ఒక కొత్త పాయింట్ మాత్రం ఎండ్ లో తీసుకున్నాను సంతోష్ వైష్ణవి యోగి మన బిడ్డ50 కోట్లు 20 కోట్లు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాటి గారు 50 లక్షలు 40 లక్షలు ఈ రోజు కూడా సినిమా తీశారు. ఎంత పెద్ద అంటే ప్రజలు ఇప్పుడు కూడా మంచి సినిమా మంచి తీసే వాళ్ళ సినిమా మొదలు పెట్టిన ఇండస్ట్రీ చూడడానికి ఏదో కొత్త తరం కోరుకుంటున్నారు, లేకపోతే ఎవరు కూడా 100 రూపాయలు ఖర్చు చేయండి. లేకపోతే
సినిమా ఆడడం ఆడకపోయాను అందుకని కొత్తగా ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసిన అభిమానులకి ఏదైతే కాల్ చేస్తున్న కుర్రాళ్ళకి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. నిర్మాత దర్శకులు రామకృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు. ఖచ్చితంగా మా ఫంక్షన్కి రావాలని ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తారు నా బాధ్యతలో చెప్పు వచ్చాను. ఐ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. ఈ సినిమాలో నటించిన సంతోష్ కృష్ణ అండ్ వైష్ణవి కృష్ణమూర్తి మోస్ట్ వెల్కమ్. పేరు చాలా బాగుంది. మన్మణి అండ్ టైటిల్ చాలా పోయిటిక్గా ఉంది. సినిమా చూస్తే కూడా సెన్సుడిగా అనిపించింది నాకు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. నిర్మాత రామకృష్ణారెడ్డి గారికి, శ్రీహర్ రెడ్డి గారికి, కిరణ్ రెడ్డి గారికి మంచి కనకవర్ష గుర్తుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందుకు యాక్ట్ చేసిన సోదరులు జైన్ కలిగి మిగతా నటించడానికి కూడా నా హృదయం కూడా శుభాకాంక్షలు. ఐ విల్ షో ఆల్ సక్సెస్ టు ద టీమ్ ఆఫ్ మనమయ్య. థ్యాంక్ యూ. Thank you, Manish. Thank you so much. To see him today on the stage. Thank you, sir. Thank you for welcoming me, having traveled across cities and doing so many shows and stage and cinema. I think this is my first time at any stage in Hyderabad. So thank you everyone for welcoming me. Cinema has no language. I think the emotions that I saw in the trailer touched my heart. And I'm learning your language. I love your culture. And I love your cinema. That's what brings me here. But my best wishes and congratulations to the entire team of Paramahan. Thank you. Thank you. మనమై అద్భుతమైన సినిమా అందరూ చెప్పారు అద్భుతమని. అద్భుతమైన సినిమా నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే నెగిటివ్ చేసేవాళ్ళు పాజిటివ్ గా మరి లో ప్రొఫైల్ లాంటి క్యారెక్టర్ చూడడం అంటే మామూలు విషయం కాదు. రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ హరి గారు థ్యాంక్ యూ అండి, నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు. డెఫినెట్ గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అలాంటి పాజిటివ్ చూడతాయి అని నాకు గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మై ఆల్ మై కోఆర్డినేటర్స్. అండ్ సింజు గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం నేను పిల్లల సినిమాలో అన్న గారికి తమ్ముడులా చేశాను సింజు గారికి, ఇప్పుడు ఆ రోజు పిక్ చేశాను. ఈ కాంబినేషన్ కూడా రెడ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. After my marriage and kids, this is my re-entry movie and I come back first movie. So, Ramakrishnagarani, Purtigarani, Ilikoda, Maharani started in the same time, Manmai,
అండ్ కింద క్యాప్షన్ కూడా చాలా క్యాచ్గా ఉంటుంది, మై ఇస్ మై అని. అది ఏంటో మీరే ఈ మూవీలో చూడబోతున్నారు. అండ్ రామకృష్ణ గారు నన్ను నమ్మి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఉన్నారు. అండ్ మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ తర్వాత ఆయనతో నా కాంబినేషన్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ రీషూట్ చేసి ఎందుకంటే ఏ పార్ట్ బాగాలేదు బాగాలేదు అది మళ్ళీ రీషూట్ చేసి ప్రాపర్గా సపోర్ట్ చేశారు. సో అందరూ చాలా బిలీవ్ చేసి ఉంటున్నారు, అందరూ బాగా చేశారు. సో ఆయన కూడా సిటీ ఉపయోగించాలి, ఎందుకంటే చాలా మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం షార్ట్గా మాట్లాడుతున్నప్పుడు సార్ ఇండియా, సో ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో ఇంట్లో సినిమాలకు కానీ దాని ప్రతి సినిమాలకు చేశారు. సో యా everybody is very friendly, another another to tala happy and santosh vai chandi regularly chestam tala happy ga enjoy chestam cinema anta. So yeah, thank you so much again for the opportunity. This is my really nanda kalaku mee gees kavalani korukuntunnanu tapas lo next cinema lo kuda nenu cheyalani korukuntunnanu. Thank you sir. Thank you. ధన్యవాదాలు. అందరూ చెప్పారంటే మేము చాలా కష్టపడి వర్క్ చేశాము, అది మీకు చూపించాము. సో దీన్ని ఇంకా ప్రజలకు రీచ్ చేసి వాళ్ళ మీడియా ఉంటుంది. సో మీ అందరూ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాము. అలాగే ఈ జర్నీలో చాలా మంది సీనియర్స్ వర్క్ చేశాము. సో ఎవరు కూడా కొత్త డైరెక్టర్ అనే విధంగా కానీ అలా ట్రీట్ చేయలేదు. నాకు ఎలా కావాలి ఏ షాట్ ఎలా నేను అనుకుంటున్నాను వాళ్ళు అడిగి మళ్ళీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మీ దగ్గర నేను రాంగ్ డెలివరీ చేసి ఉంటే ఎక్స్క్యూజ్ అడుగుతాను, సారీ. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, నేను కూడా మాట్లాడలేదు, బట్ మంచి మూవీ చేశాము అని నమ్ముతున్నాను. సో అందరి భవిష్యత్తు ఈ మూవీ లైట్ మీరందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ దగ్గర పెట్టుకోరా మీ మైక్ పెట్టుకోవాలి.
నాకు ఏది కాకపోయినా సార్ వచ్చి ఇలా చేయి ఇలా చేయి అని చెప్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోష్ గారు, జయంత్ గారు, గైజర్ అమేజింగ్. ఇంకా మన్మయ్య మూవీ గురించి చెప్పాలంటే ఓకే, వితౌట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్ ఐ కెన్ అజ్యూమ్ యూ దాట్ మొత్తం ఒక రోలర్ కోస్టర్ ఎమోషన్స్ ఉంటాయి మొత్తం మూవీ అంతా. లవ్, ఎమోషనల్, ఇంకా కామెడీ అన్నీ ఉంటాయి. ఒక క్లాసికల్ లవ్ స్టోరీ, ఒక క్లాసిక్ మూవీ, చాలా బాగుంటుంది. Of course, for sure, it will be a musical hit. And once again, thank you all for supporting. And thank you for you guys to watch the magic we have created. Thank you. Garam. Actually, Garam. చెప్పాను నేను జయపిక్చర్లో ఫస్ట్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. దేవి రిలీజ్ 1999, ఇప్పుడు 25 ఇయర్స్ అయింది. 25th ఇయర్ నాకు ఇప్పుడు మళ్ళీ ఒక మంది గారికి చాలా హ్యాపీ. ఫస్ట్ రామకృష్ణ దగ్గర కథ చెప్పినప్పుడు యూజువల్గా ఒక లవ్ స్టోరీ ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్లో ఫినిష్ అవుతుంది. 20 కలిసింది లేదంటే వాళ్ళు సెటిల్ అయిపోతుంది. బట్ డెఫినెట్గా నేను చెప్తాను, ఈ కథలు డిఫరెంట్. మనస్ఫూర్తిగా నేను చెప్తాను, డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్ చూపిస్తున్నాను మీకు. ఒక మంచి మెసేజ్ ఉంది దాంట్లో. ఫ్యామిలీ అందరూ చూడాలి, ఫాదర్ మదర్ ఎలా ప్రేమ, మన బిడ్డ తల ప్రేమ ఉండాలి, దాన్ని ఒక డిఫరెంట్ వేని చూపిస్తాం. మనం అనుకోలేదు ఆ వేని చూపిస్తాం. అందరూ అలాగే ఒక ఫస్ట్ పిక్చర్ తీసిన ఓన్ ప్రొడ్యూసర్ గా, యూజువల్గా ఒక ఓన్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ వచ్చినప్పుడు హడావిడిగా చూసిన వాళ్ళు ఖర్చు అవుతుంది ఇది అవుతుంది చెప్పి, కానీ ఈ పిక్చర్ మొత్తం చాలా రిలాక్స్ గా మనకి తనకి ఎది కావాలో అది తీసుకోవడానికి ఎంత టైం వచ్చినా కూడా ఎంత డబ్బు ఖర్చు పడినా కూడా పర్లేదు చెప్పి ఆయన తీసుకున్న ఒక మంచి క్వాలిటీ పిక్చర్. ఇదన్నీ ఒక మంచి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఆడియన్స్ అన్ని చూసి హిట్ అని కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ నాకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మీడియా మిత్రులు ఛానల్కి థ్యాంక్ యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ థ్యాంక్ యూ చెప్పారు. ఒక తమ్ముడుగా నేను రామకృష్ణ గారికి, హరిబ్రోకి నేను థ్యాంక్స్ చెప్పానని నచ్చదు, కానీ ఒక ఆర్టిస్ట్గా నేను వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్. ఎందుకంటే ఈ స్టేజ్ నాకు ఈజీగా రాలేదు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ గ్రేట్ఫుల్. ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఆయన నన్ను నమ్మారు, కథ విన్నాను, ఈ కనెక్టింగ్ ద డాట్స్ చెప్తారు కదా, అలాగే నాకు అనిపిస్తుంది. శిరీష గారు చెప్పిన విషయాలు అవ్వచ్చు, లేకపోతే నేను రామకృష్ణ గారిని కలిసిన విధం అవ్వచ్చు. శర్మ గారికి పదం నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నేను ఆయన కలిశాను. సో చాలా మాట్లాడాలి అనుకున్నాను, ఒక ఫ్లోలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బట్ ఐ ట్రై టు కీప్ ఇట్. సో చాలా ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ అండి, ఎందుకంటే టీజర్ ప్లే చేసిన వెంటనే వన్స్ మోర్ అడిగిన వెంటనే ఓకే అందరికి నచ్చింది అని చాలా ఒక వాలిడేషన్ దొరికినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సిన్స్ ఇట్ ఇస్ టీజర్ ఎవెంట్, నా ఆర్టిస్ట్, నా టెక్నీషియన్స్ గురించి చాలా మాట్లాడాలి, ఇంకా నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్ లో నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను డెఫినెట్గా. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మై పర్ఫార్మెన్స్ చెప్తాను. మా డైరెక్టర్ పేరు రామకృష్ణ, నేను చేసిన క్యారెక్టర్ పేరు రామ్. ఆయనే ఇది అని నేను అంటూ ఇది ఎప్పుడు డిస్కస్ చేసిండదు, కానీ అది ఎందుకో ఒక సబ్ కాన్షియస్ లో చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి సినిమాలో చేశాను, బాగా చేశానని అనుకుంటున్నాను. మీరు చూడండి, యాజ్ అ టీమ్ మేము మంచి సినిమా తీసాము మీరు చెప్పచ్చు, కానీ మీరు చూసి మంచి సినిమా తీశారు మీరు చెప్పినప్పుడు ఆ సినిమాకి వాల్యూ పెరుగుతుంది, మీరు చెప్తారని నేను నమ్ముతున్నాను. నా తమ్ముడు ఒకటేనండి, ఇప్పుడు గీత గారు చెప్పారు సినిమా హీరో అని,
ఈ సినిమాకి హీరో నేను కాదు, కథే హీరో, కథే హీరో. సో మంచి సినిమాల్లో ఉండాలి, ఆ గుడ్ స్టోరీ మీకు మేక్ అన్ యాక్టర్ ఆఫ్ బ్రేక్ అన్ యాక్టర్, ఇది నేను బాగా స్ట్రాంగ్ అని నమ్ముతాను. స్టార్టింగ్ విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఓన్లీ గుడ్ ఫిల్మ్స్ స్టార్టింగ్ విత్ దిస్ అండ్ ఆన్ దాట్ నోట్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. డెఫినెట్ గా మీకు ఈ సినిమా నచ్చింది. ఆల్సో రాజ్ కంపూర్ గారికి ఆయన మీట్ చేసినప్పుడు ఒక మాట ఆయన చెప్పారు, ఒక సినిమా చూసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక విషయం లేకపోతే రెండు విషయాలు ఆ సినిమా గురించి ఆలోచించగలిగితే అది మంచి సినిమా అని. సో మా సినిమా అట్లీస్ట్ ఒక రెండు విషయాలు అది మీ మైండ్ లో పెడుతుందని నేను నమ్ముతున్నాను. సో ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. డెఫినెట్గా సినిమాలో స్టోరీయే హీరో. I'm very, very happy standing here. I'm overwhelmed with joy. Every actor ni okkokkalaki gurinchi cheppali, but I'll tell all the things to later. So thank you very, very much. Response to excellent. Chala chala happy. Thank you.